దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 17వ అధ్యాయము 2వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము గమనిస్తే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషమైన మార్గములలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుచు, మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకమునుంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు, ఆయన సన్నిధిలో నిందారహితులమై జీవిస్తూ మన గుడారములలో నుండి పాపమును దూరముగా తొలగించి ఆయనతో సహవాసమును చేయుచు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు మన పక్షమునందుండి మన చేతి పనులన్నిటి విషయములోనూ మనకు కలిగిన సమస్త విషయాలలోనూ మేలగునట్లుగా మనలను వర్ధిల్ల చేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మును అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.